మిత్రులందరికి మాధవరెడ్డి క్లాస్ రూమ్ కి స్వాగతం. ఈ రోజు మనం భారత రాష్ట్రపతుల గురించి తెలుసుకుందాం. అంటే మీకు భారత రాష్ట్రపతుల నుంచి కూడా ఒక బిట్టు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారత రాష్ట్రపతి అనే అతను భారతదేశం యొక్క ప్రథమ పౌరుడు అంటారు అతన్ని. అంటే అధికారం మొత్తం ఎవరి పేరు మీద రాయబడి ఉంటాయండి భారతదేశంలో, రాష్ట్రపతి పేరు మీదనే రాయబడి ఉంటాయి కాబట్టి అతని నుంచి బిట్టుబడ్డానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఎంతమంది రాష్ట్రపతులు భారతదేశంలో పనిచేశారో తెలుసుకుందాం మొత్తం కూడా. అసలు భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి గురించి 52వ అధికరణలో ఆ రాష్ట్రపతి పదవి గురించి తెలియజేయడం జరిగింది. అంటే భారత రాష్ట్రపతి పదవి అనేటువంటి 52వ అధికరణ ప్రకారం ఏర్పాటైంది. అయితే భారతదేశంలో రాష్ట్రపతులు అందరూ మీరు తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కోడ్ రూపంలో తెలుసుకుందాం. చిన్న కోడ్ రూపంలో అంటే వాళ్ళని కించపరచాలని కాదు మన ఉద్దేశము, మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం కోసం మనము చిన్న కోడ్ రూపంలో వేసుకున్నాము. ఆ కోడ్ ఏమిటో ఒక్కసారిగా తెలుసుకుంటే మనం ఈజీగా రాష్ట్రపతిని గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రారా జాగి, రారా జాగి, పంజే పని జై. ఆర్ఎస్కో ఏపీలో ఏమేసుకోవాలి, ఆర్ఎస్కో ఏపీలో ప్రణబ్ మరియు రామ్నాథ్ కోవింద్. ఈ చిన్న కోడ్ రూపంలో కనుక మనం కానీ నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా రాష్ట్రపతిని గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రారా జాగి పంజై ఆర్ఎస్కో ఏపీలో ప్రణబ్ మరియు రామ్నాథ్ కోవింద్. ఈ విధంగా మనం నేర్చుకుంటే ఈజీగా రాష్ట్రపతిని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ కోడ్ గారిని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా మొత్తం రాష్ట్రపతులు తెలుసుకోవచ్చు. చూడండి మొట్టమొదట రా, ఆర్ఏ రా. రా అంటే అర్థమైంది రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మన భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నమాట. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారంటే 1950 నుంచి 1962 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. అంటే ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ అని తెలుసుకోవాలి. మనకు పిట్టి ఆడవచ్చు అంటే మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని ఆడవచ్చు. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు, రామ్నాథ్ కోవింద్. అంటే ఈ విధంగానే మనకు గిట్టుబడ్డానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎలా ఆడవచ్చు అంటే 4వ రాష్ట్రపతి ఎవరు, 5వ రాష్ట్రపతి ఎవరు, ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ రూపంలో తెలియజేశాము. దాని ప్రకారము 8వ రాష్ట్రపతి ఏ విధంగా ఉన్నాడో మొత్తం ఈ కోడ్ రూపంలో వచ్చింది. 2వ రాష్ట్రపతి చూడండి ఒకసారి, రా 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 ఆర్ఏ రా. ఎవరు 2వ రాష్ట్రపతి ఎవరే అంటే మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ అతను ఏ కాలంలో పనిచేశారంటే 1962 నుంచి 1967 సంవత్సరం వరకు పనిచేశాడు. అంటే ఉపాధ్యాయుడు రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఏనా ఉపాధ్యాయుడు అనమాట భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. నెక్స్ట్ 3వ రాష్ట్రపతి ఎవరైతే, జేఏ. జేఏ అంటే అర్థమేంటంటే జాకీ హుస్సేన్. ఈయన ఎప్పటి వరకు ఎప్పుడు పనిచేశాడంటే 1967 నుంచి 1969 సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. నెక్స్ట్ జిఐ. జిఐ అంటే అర్థం ఏమిటంటే వివి గిరి అనే అతను కూడా రాష్ట్రపతిగా పనిచేశాడు. ఏ కాలంలో పనిచేశాడు, 1969 నుంచి 1974 సంవత్సరం వరకు ఈయన రాష్ట్రపతిగా భారతదేశానికి పనిచేశాడు. నెక్స్ట్ పిఏ అంటే అర్థం ఏంటంటే ప్రకృతి అహ్మద్ అనే అతను ఏ కాలంలో పనిచేశాడంటే 1974 నుంచి 1977 మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. 8వ రాష్ట్రపతిగా, 5వ రాష్ట్రపతిగా పనిచేశాడు. నెక్స్ట్ ఎన్ అంటే నీలం సంజీవరెడ్డి. ఈయన ఏ కాలంలో పనిచేశాడంటే 1977 నుంచి 1982 సంవత్సరాల వరకు పనిచేశాడు. మన తెలుగు వారైన రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. ఈయనకున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే అందరు రాష్ట్రపతులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరే అంటే నీలం సంజీవరెడ్డి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడు, 1977 నుంచి 1982 సంవత్సరం వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరే అంటే నీలం సంజీవరెడ్డి మనం గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఎన్ అయిపోయింది నెక్స్ట్ జే ఏ ఐ అంటే అర్థం ఏంటంటే జ్ఞాని జైలి సింగ్ జ్ఞాని జైలి సింగ్ ఈయన ఎప్పటి నుంచి ఎప్పుడు పనిచేశాడంటే 1982 నుంచి 1987 సంవత్సరం మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు నెక్స్ట్ ఏఆర్ఇ అంటే అర్థం ఏమిటంటే ఆర్ వెంకట్రామన్ ఈయన ఏ కాలంలో పనిచేశాడంటే 1987 నుంచి 1992 సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ నెక్స్ట్ ఎస్ అంటే ఎవరే అంటే శంకర్ దయాల్ శర్మ ఈయన ఏ కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారంటే 1992 నుంచి 1997 మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కేఓ అంటే మనం గుర్తుపెట్టుకోవాలంటే కేఆర్ నారాయణన్ అనే అతను మనం గుర్తుపెట్టుకోవాలి ఈయన యొక్క కాలం ఏమిటంటే 1997 నుంచి 2002 సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే కేఆర్ నారాయణన్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏపీలో ఏ అంటే అర్థం ఏమిటంటే అబ్దుల్ కలాం భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన మహానుభావుడు ఎవరే అంటే అబ్దుల్ కలాం ఏ కాలంలో పనిచేసిన భారతదేశానికి రాష్ట్రపతిగా 2002 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరే అంటే అబ్దుల్ కలాం నెక్స్ట్ పి అంటే ఎవరు గుర్తుపెట్టుకోవాలంటే మనం ప్రతిభా పాటి అంటే మొట్టమొదటి మహిళ రాష్ట్రపతిగా పనిచేసింది భారతదేశానికి ఆమె పేరు ఏమిటంటే ప్రతిభా పాటిల్ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు పనిచేసింది 2007 నుంచి 2012 సంవత్సరం మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ప్రతిభా పాటిల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెద్దేమిలా ప్రణబ్ మరియు రామ్నాథ్ కోవింద్ ప్రణబ్ అంటే అర్థం ఏమిటంటే ప్రణబ్ ముఖర్జీ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు పనిచేశాడు 2012 నుంచి 2017 సంవత్సరం మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ప్రస్తుతం ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అక్కడనే కోల్డ్ వచ్చేసింది చూడండి అంటే ప్రస్తుతం మన రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయన 2017లో రాష్ట్రపతిగా పదవి స్వీకరించి ప్రస్తుతం ఇంకా పదవిలో కొనసాగుతూ ఉన్నాడు ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అంటే ఈ విధంగా రాష్ట్రపతులు మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి చిన్న కోడ్ రూపంలో తెలుసుకున్నాం ఒక్కోసారి ఏ విధంగా అడగొచ్చి అంటే మనకి బిట్టు మన 5వ రాష్ట్రపతి ఎవరు మన 6వ రాష్ట్రపతి ఎవరు ఆ విధంగా అడిగినప్పుడు మనం బిట్టు పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం చిన్న కోడ్ రూపంలో కానీ 2-3 సార్లుగా మనం రెపిటేషన్ గా చేసినట్లయితే ఈజీగా మనము రాష్ట్రపతులు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి రాష్ట్రపతులు వరుస క్రమంలో అమర్చండి అని అడిగినప్పుడు మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ కష్టం పోవడం కోసము ఈ కోడ్ను కానీ ఒకటి 2 సార్లు ప్రయత్నం చేసినట్లయితే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి వరుస క్రమంలో రాష్ట్రపతులు పెట్టండి అని అడిగినప్పుడు ఇబ్బంది పడకుండా ఈ కోడ్ రూపంలో కానీ మీరు కానీ నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది మాకు గుర్తుపెట్టుకోండి అందుకే భారత రాష్ట్రపతి భారతదేశంలో మొట్టమొదటి పౌరుడు అంటాం ఆయన ఆయనే అధికారం మొత్తం ఊరి పేర్ల రాయబడి ఉంటాయంటే భారత రాష్ట్రపతి పేరు మీదనే రాయబడి ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క వేతనం ఎంత అంటే 5 లక్షల రూపాయలు ఆయన యొక్క జీతం ఎంత ప్రస్తుతమో 5 లక్షల రూపాయలు అతను వేతనంగా తీసుకుంటున్నాడు భారతదేశంలో మొట్టమొదటి పౌరుడు ఎవరంటే భారత రాష్ట్రపతి ఒక్కసారి కోడ్ గుర్తుపెట్టుకోండి రారాజాలి పంజయ్ ఆర్ఎస్ఓ ఏపీలో ప్రణబ్ మరియు రామ్నాథ్ కోవింద్ అంటే ఈ కోడ్ రూపంలో కానీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది 2-3 సార్లు ప్రయత్నం చేయండి రారా జాలి పంజయ్ ఆర్ఎస్ఓ ఎంపీలో ప్రణబ్ మరియు రామ్నాథ్ కోవింద్ ఆ విధంగా మొత్తం కూడా మనకు 14 మంది రాష్ట్రపతులు భారతదేశంలో పనిచేశారు ఆ 14 మంది రాష్ట్రపతులు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు అయినా కానీ ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కానీ మీకు పొరపాటు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ